హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ దోసకాయతో సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? మామూలుగా దోసకాయతో పచ్చడి లేకపోతే పప్పు అలా చేస్తారు. సో దోసకాయ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. సో నేను దోసకాయల్ని తొక్కతో చేశాను, బాగా కడిగేసి, ఎందుకంటే తొక్క తీసేస్తే బాగా ముద్దైపోతుంది. యాక్చువల్లీ రెండు రకాలు కూడా ఉంటాయి. మామూలుగా పప్పు ఒకటి వేయి ఉడక పెట్టేసిన తర్వాత ఈ దోసకాయని కుక్కర్లో జస్ట్ ఒక విజిల్ వేసి ఉడకబెడితే అప్పుడైనా కాస్త అంటే ముద్ద అవ్వకుండా ఉంటుంది. సో మనం ఇక్కడ రుబ్బుకోవడానికి పదార్థాలు చూసుకుందాం. ఇది సాంబార్ పౌడరు, టొమాటో ఒకటి కట్ చేశాను, ఉల్లిపాయ ఒకటి, ఇవన్నీ వేసేసి మిక్స్ చేసిన తర్వాత ఇదిగో చూసారా, నేను అయితే ముక్కలు తీసేసాను, ఎందుకంటే ఇదైపోతుంది, ముద్దైపోతుందనే భయంతో. పప్పు ఒక 3 విజిల్స్ వేసిన తర్వాత ముక్కలు వేసి 1 విజిల్ వేసాను. సో కొంచెం చింతపండు పులుసు వేసేసి అంటే ఈ సాంబారు కొంచెం పులుపు తీపి అన్నీ ఉంటే చాలా బాగుంటుంది ఇది. అంటే ఇక్కడ యాక్చువల్లీ బెంగళూరులో ఇది చాలా ఫేమస్ సాంబార్ ఇది. సో ఇది బాగా రుబ్బుకున్నాను, టమాటా ఉల్లిపాయ, తర్వాత సాంబార్ పౌడరు, తర్వాత కొంచెం ఒకటే ఒక వెల్లుల్లిపాయ ఉప్పు వేసానండి. ఇదంతా ముద్దంతా దాంట్లో వేసేసి ఉప్పు వేసాను తగినంత. బాగా కలుపుకున్న తర్వాత బాగా మరగాలి. అంటే ఏమేమి కావాలో అన్నీ వేసేసి చూసారా, బెల్లం ముక్క కూడా కొంచెం వేసాను. సో మరగాలి ఒక 10 మినిట్స్గా ఫుల్గా మరిగి అంతా కలిపేసిన తర్వాత ఈ కొత్తిమీర ఎంత వేసినా ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత మూత పెడతాం కదా, వేడిగా పచ్చిగా ఉన్నప్పుడు కూడా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఫుల్గా మరుగుతుంది, ఇంకా మరగాలి బాగా. ఆల్మోస్ట్ అట్లీస్ట్ నేను ఫుల్ కుక్కర్ది పెట్టాను, అలాంటిది అట్లీస్ట్ 3/4 అయ్యేంత వరకు బాగా మరిగితే చూసారా, ఇంకా చూసారు నేను అంత మరిగినా కూడా. యాక్చువల్లీ ఇందాక కుక్కర్ పెట్టినప్పుడు మీరు గమనించి ఉండాల్సింది, దోసకాయ ఫుల్గా వేగలేదు, అంటే ఇంకా కొంచెం పచ్చిగా ఉండింది. సో ఇంతసేపు మనం ఉడికించినప్పుడు ఆ ముక్క వేగిపోతుంది. సో ఏముందండి, ఫైనల్గా తాలింపు వేసేసి బాగా అంటే ఆవాలు, జీలకర్ర, ఇంగువ అని వేసేసి బాగా కరివేపాకు వేయాల్సింది. నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి తాలింపు వేసేసాను. సో అంతేనండి, ఈ సాంబార్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిన మాట అయితే దయచేసి మాకు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ది మోస్ట్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే వ్యూయర్స్, బాయ్.